మీరు ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు వక్రీకరించి మాట్లాడడం అనేది ఎంతవరకు సబబో మీరు మాట్లాడాలి తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. మీకేదో ఆత్మగౌరవం అంటున్నారు, కానీ కేసీఆర్ గారి పాట ఎన్నికల సందర్భంలో బహిరంగ సభలో మానవీయతకు మారు పేరు కేసీఆర్ సారు అనే పాటతోనే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అదే పాటతో మళ్ళీ గనక మీరు రాజీనామా చేసి ఆ యాక్సెప్టెన్స్ వచ్చి మీరు ఉప ఎన్నికకి గనక పోతే మేము అదే పాటతో మేము హుజూర్నగర్లో మేము హుజూరాబాద్లో గెలుస్తాం. మీరు తమ్ముంటే మోడీ గారు పెట్టేటువంటి ఆ పాటలతోన లేకుంటే మీరు ఆ రామాయణంతోన భారతంతోన లేకుంటే ఖురాన్లో నేర్చుకున్నటువంటి కొన్ని విషయాల పట్ల వీటినే గనక ఏదో మతాల పేరిట కులాల పేరిట ప్రజలను విభజించి ఆ ఓట్లతో మీరు ఎమ్మెల్యే కావాలని గనక ఆలోచనతో ఉంటే మాత్రం సాధ్యం కాదు. మేమంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం, బైబిల్ పైన ఖురాన్ పైన భగవద్గీత పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళమే, కానీ కులాల పేరిట మతాల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రం టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ చేయదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సవాల్ విసురుతూ ఉన్నాం. అభివృద్ధి విషయంలో అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో ముఖ్యమంత్రి గారు చూసినరా లేదా మీరు ఒకసారి గమనించండి. మంత్రులకు ఎమ్మెల్యేలకు సమానమైనటువంటి గౌరవం ఇస్తున్నారా లేదా గమనించండి. ఈరోజు మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి గారి డిస్క్రిషనరీ పవర్, వారికి ఆ పవర్ ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది, వారు ఇస్తారు. కానీ ఓట్లు వేసేది ప్రజలు కాబట్టి ఆ ప్రజల మధ్యకు పోయినప్పుడు నియోజకవర్గానికి ఏమి తీసుకొచ్చిండ్రు, నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిండ్రు, ఎవరి వల్ల సాధ్యమైందనేదే ప్రశ్నలు ఉత్పన్నమైతే ప్రజల మధ్యలో. నా నియోజకవర్గానికి ఉదాహరణగా తీసుకున్నట్టయితే మా జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి లక్ష్మారెడ్డి గారు, ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇది మన పేద నియోజకవర్గాలు, దళిత బడుగు బలహీన వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలను కూడా మన సమదృష్టితో చూడాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు, కరెక్టే సార్, అచ్చంపేటకు కూడా ఒక 100 పడకల ఆసుపత్రి ఇవ్వండి అని, ఆ రోజు 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తే ఆ నిర్మాణం విషయంలో మనము చూద్దామన్నా మాకు కావలసినటువంటి సహకారాలను అందించండి అంటే ఏ ఒక్కరోజు కూడా అచ్చంపేట నియోజకవర్గానికి రాలేదు. నాకు తెలిసి మా నియోజకవర్గమే కాదు, మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు కూడా పెద్దగా వచ్చినటువంటి దాఖలాలు లేవు. మంత్రిగా మీరు చేయాల్సింది మర్చిపోయి కేవలం నేను ఎప్పుడైనా పత్రికలలో చూస్తే చాలా వరకు మాత్రం ఈ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళను, అంటే చికెన్ విషయంలో ఫెస్టివల్ ఏర్పాటు చేసే సందర్భంలో కానీ లేకుంటే గుడ్ల రేటు పడిపోతుంది అన్నప్పుడు సందర్భంలో కానీ అటువంటి సందర్భంలోనే ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేసిండ్రు, ఆ వ్యవస్థను కాపాడే ప్రయత్నమే చేసిండ్రు తప్ప ఏ రకంగా ఈ బడుగు బలహీన వర్గాలకు పెన్షన్లు ఇవ్వాలి. గతంలో మాదిగ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గాల విషయంలో కూడా రాజేందర్ గారు మీరు ఈ సంఘాలతో సమన్వయం చేసి వారికి ఏం కావాలనో చెప్పండి అంటే చెప్పకపోగా మీ సొంత వ్యవహారాలపైనే దృష్టి కేంద్రీకరించింది కాబట్టి ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మేము మాట్లాడినప్పుడు వెంటనే ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని మీ మన వర్గాలకు కావాల్సినటువంటి సహకారం ఏందో మీరు ఇన్పుట్స్ ఇవ్వండి, తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోదామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇచ్చే వరకు క్షేత్రస్థాయిలో మా డిమాండ్లు ఏమున్నాయి, మా అవసరత ఏందో ఏ రోజు కూడా మీకు ఆ బాధ్యత అప్పగించినప్పుడు ఏ ఒక్క రోజు కూడా దళిత ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడి చెప్పినటువంటి సందర్భాలు లేవు, మమ్మల్ని ముఖ్యమంత్రి గారిని కల్పించినటువంటి సందర్భాలు లేవు. ఆ విషయం మేము మా ముఖ్యమంత్రి గారి దగ్గర మా విషయాలను ప్రస్తావించడానికి కలిస్తే సమావేశం ఉన్నత స్థాయి అధికారులు మీరు మంత్రి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకోండి అని చెప్పినాము. మాకు కావలసినటువంటి సహకారాలను ఏ మంత్రి ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో మేము ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు మేము ప్రతినిధులుగా ఉంటాం, ఈ సమస్యలు పరిష్కరించుకుంటామని సొంత వ్యవహారాలపైన దృష్టి కేంద్రీకరిస్తున్నటువంటి సందర్భంలో అది కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఈరోజు మాకు పూర్తిగా ఏ సమయం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా అప్పుడు సమయం ఇస్తున్నారు. మాకంటే ఎక్కువగా సమయం తీసుకున్నది ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఉన్నది, ప్రగతి భవన్లో ఉన్నది, మీరు కాదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటూ
ముఖ్యమంత్రి గారి దగ్గర నియోజకవర్గానికి ఏం సహకారం తీసుకున్నారో మాకు తెలియదు కానీ అందరినీ సమదృష్టితో నియోజకవర్గాలు అభివృద్ధి చేసినారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గం కూడా అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధి చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కేసీఆర్ గారా మీ లేదంటే మీరా అని వ్యక్తిగతంగా మనం ప్రజల మధ్యలోకి పోదాం ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును గౌరవించడానికి సిద్ధపడదాం కానీ దయచేసి మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరే చాలాసార్లు అన్నారు మా నాయకత్వం ఇక్కడనే ఉంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నాయకత్వ లక్షణాలే కనుక అయితే ఉండి మీకు ఉండి ఉంటే మీరే నాయకుడిగా ఎదిగేటువంటి ప్రయత్నం చేయాలి మేము దళితులకు బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు నేను ప్రతినిధిని పూలే అని మిమ్మల్ని మీరే క్లెయిమ్ చేసుకున్నటువంటి సందర్భంలో ఎందుకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారిని కోరుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ఒకవేళ మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు అందనట్టుంటే మాకు చెప్పండి తప్పకుండా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నియోజక అభివృద్ధికి కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధికి కూడా సహకారం అందిస్తాం కానీ ఈ రకంగా విభజించు పాలించు అన్నట్టుగా ఏదో ప్రజల మధ్యలో అపోహలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి స్వస్తి చెప్పాలని ఏదో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈటల రాజేందర్ గారికి మీరు రాజీనామా చేసారు కదా తప్పకుండా ఒక మంచి ఒక అద్భుతమైనటువంటి పార్టీ ఈరోజు దేశాన్ని ఉద్ధరిస్తున్నటువంటి పార్టీ ఈ కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడుకోలేక దేశ ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో తాకట్టు పెట్టి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మా పాలిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు పూనుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాము.